మాట్లాడుకునే వాళ్ళ. అమ్మగారు నోటంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన మాటలు వస్తూ ఉండేవి. ఇప్పుడు వాక్యముల గురించిన మాటలు చెప్తూ ఉండేది. సంఘాన్ని ఈ విధంగా చూసుకోవాలి, సంఘానికి ఈ విధంగా ఇవి నేర్పించాలి అని చెప్పి నాతో ఎక్కువ సంభాషణ చేసేది. అలాగే ఆ రోజుల్లో గడిచిన సంవత్సరంలో నాకు భయంకరంగా వారికి ఒకసారి బీపీ పెరుగుతూ ఉండేది. ఒకరోజు మా సంఘస్థులు నయమానన్న గారి ఇంట్లో ప్రార్థన జరిగింది. అప్పుడు అమ్మగారు అయ్యగారు ఇక్కడ నుండి సంఘం చాలామంది అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ రోజు దాదాపు 2 గంటల వరకు అమ్మగారు నాతో మాట్లాడింది. బీపీ ఊరకనే పెరగదు అమ్మగారు, ఏదో ఆలోచిస్తూ ఉంటే పెరిగింది. మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మీరు బీపీ మెడిసిన్ ఏం వాడద్దు, బీపీ ఇట్లా పెరుగుతున్నప్పుడు ఇట్లా ఇవి తీసుకోండి, ఇవి వాడండి అని చెప్పి చక్కగా తను మెడిసిన్ చేసింది. కనుక నాకు చక్కగా ఆదరించేది, నన్ను ధైర్యపరిచే మాటలు చాలా చెప్పేది. అట్లా ఆ రోజు మాత్రం బీపీకి సంబంధించిన విషయాలన్నీ నాకు షేర్ చేసింది, నాకు తెలియజేసింది. అట్లా ఎన్నో విషయాల్లో ఎన్నో మీటింగులకి అప్పుడప్పుడు గుంటూరు మేము అందరం కలిసి అమ్మగారు ఫ్యామిలీ మేము మా ఫ్యామిలీ కలిసి గుంటూరు వెళ్తూ ఉండేవాళ్ళం మీటింగ్స్కి. అక్కడ కూడా ఎప్పుడు ఆమె నోట నేను వ్యర్థమైన మాట ఎప్పుడు వినలేదు. ఎప్పుడు వాక్య సంబంధమైన మాటలు, సంఘమును గురించిన మాటలు, ఒక దైవ జనురాలకి ఉండవలసిన లక్షణాలు ఆమెలో నేను చూశాను. నన్నైతే ఆధ్యాత్మికంగా తన మాటల ద్వారా ఎంతో బలపరిచింది. అమ్మగారిని కోల్పోవటం నాకు చాలా దుఃఖకరంగానే ఉంది. సంఘానికి, సేవకులకి, పిల్లలకి, అమ్మకి, అందరికీ ఆదరణ కలగాలని ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను. ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన దాకా. ఆమేన్.